नमस्ते फ्रेंड्स, वेलकम बैक ऑन माय चैनल लाइफ बाय डॉक्टर अपर्णा। मुंदुगा मी अंदरिकी प्लवनाम संवत्सर उगादि शुभाकांक्षलंडि। उगादि अंटे युगानिकी आदि अन्नमाट। ब्रह्म सृष्टिनि प्रारंभिंचिन रोजु काबट्टि दीन्नि युगादि अंटामु। మన పురాణాల్లో దీని గురించి ఒక కథ కూడా ఉందండి. సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని దగ్గర నుండి గ్రంథాలన్నింటినీ అపహరించి సముద్రంలో పడేసినప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతారం ధరించి ఆ సోమకాసురుడిని సంహరించి గ్రంథాలని తిరిగి బ్రహ్మకు ఇవ్వగా ఆయన సృష్టిని ప్రారంభించాడని ఒక చక్కని కథ కూడా. ఉగాది రోజు ఉదయాన్నే లేచి తైలభ్యంగన స్నానం గ్రహించి చక్కని వస్త్రాలు ధరించి మన ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవాలి. ఉగాది రోజు ఉగాది పచ్చడి చేసుకొని తినటము, పంచాంగ శ్రవణం కావించడము మనం తప్పకుండా చేయవలసిన విషయాలు. మనం ఈరోజు లక్ష్మీదేవి కటాక్షం పొందగలిగిన అతి సులువైన ద్వారలక్ష్మి పూజ ఎలా చేసుకోవాలో కూడా తెలుసుకుందాం. అలాగే ఉగాది పచ్చడి ఎలా చేసుకుందామో కూడా తెలుసుకుందాం. మరి నమస్తే అమ్మా. సో మనము అదే మా ప్రేక్షకులందరికీ ఇప్పుడు ద్వారలక్ష్మి పూజ ఎలా చేస్తారో చూపిస్తాం. మరి ఎలా ఏ విధంగా చేస్తారు, అసలు దీని విశిష్టత ఏంటి అన్ని. అలాగే అన్న, ఇప్పుడు మనం మన ద్వారాన్ని మన గుమ్మాన్ని ఎలా అలంకరించబోతున్నామో చూపిస్తున్నాము. ముందుగా మనము మన ద్వారాన్ని చక్కగా క్లీన్ చేసుకోవాలండి. తర్వాత తడి పసుపుని తీసుకొని మన గుమ్మానికి చక్కగా రాయాలన్నమాట. ఈ ద్వారలక్ష్మి పూజలో మనం ఈ ద్వారాన్ని లక్ష్మీదేవిగా భావించి మనం పూజ అనేది చేస్తాం. ముందుగా పసుపు రాసి తర్వాత చక్కగా కుంకుమ బొట్టు ఇంకా ముగ్గులు వేసి అమ్మవారిని పూజించుకుంటాం. ఈ విధంగా మనము స్వామివారి పాదాలు కూడా అచ్చులు వేయచ్చు అన్నమాట. లేదు అంటే మనం ఎటువంటి ముగ్గులైనా వేసుకోవచ్చు. దీనిలో భక్తి అనేది చాలా ప్రధానమండి. ఇది ఈ విధంగా ముగ్గులు వేసుకున్నాక మనము కుంకుమతో గుమ్మాన్ని అలంకరించుకుంటాం. తర్వాత మనము ఈ ద్వారాన్ని లక్ష్మీదేవిగా భావించి పూలతో చక్కని పచ్చని తోరణాలతో మనము అలంకరించుకుంటాం అన్నమాట. తర్వాత మనము అష్టోత్రంతో అమ్మవారిని ఎలా పూజ చేసుకుంటామో అలా పూజ చేసుకొని చక్కగా ధూప దీప నైవేద్యాలతో తర్వాత ఆరతులు ఇచ్చుకుంటూ అమ్మవారిని ఆహ్వానించుకుంటాం అన్నమాట. ఇది చాలా అతి సులువైన పూజా విధానం అండి. ఈ విధంగా మనం పూజ చేసుకుంటే మనకి అమ్మవారి కరుణా కటాక్షాలు కలుగుతాయి. ఇది ఈ ఉగాది రోజు చేసుకోవడం వల్ల ఇంకా విశిష్టమైన ఫలితాలు కలుగుతాయన్నమాట. అంతేకాకుండా ప్రతి వారంలో వచ్చే శుక్రవారం రోజు ఉదయం కానీ లేకపోతే గురువారం రోజు సాయంత్రం కూడా ఈ పూజను చేసుకోవచ్చు. చూసారా, మనము ఇటువంటి అచ్చులు కొనుక్కున్నట్లయితే ఇలా చాలా సులభంగా కూడా ముగ్గులు వేసుకోవచ్చు అన్నమాట. ఇలా కాకపోయినా మీరు చక్కగా మామూలుగా ముగ్గులు కూడా వేసుకోవచ్చు. ఇలా ద్వారాన్ని అలంకరించుకొని అమ్మవారి రూపేణ భావించి మనము చక్కగా మన మనస్ఫూర్తిగా మనకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి అని ఎల్లవేళలా మనం ప్రార్థిస్తూ మనము ఈ విధంగా పూజ చేసుకోవచ్చు. సో మీరు కూడా ఈ ఉగాది రోజు ఈ పూజను చేసి అమ్మవారి అనుగ్రహం కలిగించుకుంటారని మేమందరము ఆశిస్తున్నాము. చూస్తారు కదా ఎంత ఈజీనో ఈ పూజ చేసుకోవడం. మీరు కూడా తప్పకుండా చేయండి. మరి భాగ్యద లక్ష్మీ బారమ్మా, నమ్మమ్మని సౌభాగ్యద లక్ష్మీ బారమ్మా. ఇప్పుడు మనము ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి. అమ్మా, ఉగాది పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఎలా చేసుకోవాలో చెప్తాం మరి మా ప్రేక్షకులకి. అలాగే ఉగాది పచ్చడి అంటేనే షట్రుచులు. ఈ షట్రుచులు ఈ సంవత్సరం మనం తింటే అన్ని రకాల అనుభవాలు మనకి ఈ సంవత్సరం మొత్తం ఉంటాయని ఈ ఉగాది పచ్చడి చేసుకొని తింటాము. ఉగాది రోజున వగరికి మామిడికాయలు, కారానికి పచ్చిమిరపకాయ కానీ మిరప్పొడి కానీ వేసుకోవచ్చు. చేదుకి వేపపూత, పులుపుకి చింతపండు, తీపికి బెల్లం, రుచికి ఉప్పు, ఇవన్నీ కలయితే ఉగాది పచ్చడి. అప్పుడున ఇప్పుడు ఉగాది పచ్చడి ఎలా చేయాలో మీకు చూపిస్తాను. మనము ఉగాది పచ్చడి చేసుకోవడానికి మట్టి కుండ కానీ వెండి గిన్నె కానీ వాడుకోవచ్చు. కన్నా ఇలా పసుపు రాసి కుంకుమతో మనం చుక్కలు పెట్టుకోవాలి. వేపపూత వేసుకోవాలి. అప్పుడు ఈ సంవత్సరము మామిడికాయలు కొద్దిగా ముందుగా వచ్చేసాయి అప్పన్న, అందుకని మనం మామిడికాయకి తొక్కు తీసి వాడుతున్నాం. కొద్ది ముదిరింది కాబట్టి, లేకపోతే లేత మామిడికాయలు అయితే తొక్కుతో సహా వేసుకోవచ్చు అన్నమాట ముక్కల్ని. ఈ ముక్కలు తురిమితే బాగుండదు, ముక్కలు పంట కింద పడుతుంటేనే ఉగాది పచ్చడికి బాగుంటుంది. ఇలా సన్నగా దొరుకుకోవాలి మనం.
చూసారా ఎంత సన్నగా దొరికితే అంత బాగుంటుందన్నమాట అలాగే పచ్చిమిర్చి కూడా సన్నగా దొరుకుకోవాలి అప్పన్న ఒక చిన్న పచ్చిమిర్చి చాలు అలాగే చింతపండు గుచ్చు తీసుకుంటున్నాం అండి చింతపండు నానబెట్టి తర్వాత దానిలోకి తగినంత ఉప్పు వేస్తున్నాము అలాగే కొంచెము బెల్లం వేస్తున్నాము కొత్త చింతపండు కొత్త బెల్లం ఉంటే బాగుంటాయి అప్పన్న ఉగాది పచ్చడికి ఈ విధంగా చక్కగా కలుపుకోవాలండి ఉగాది పచ్చడి ఇలా చాలా సులువుగా చేసుకోవచ్చు అన్నమాట అప్పన్న ఉగాది పచ్చడి రెడీ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి।